ప్రజలందరూ బాగుండాలని కోరుకునే పార్టీ టిఆర్ఎస్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ పేదల నెత్తిని కొట్టి సంపన్నులకు పెట్టేది బీజేపీ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజలకు కుడి చేత్తో పెన్షన్లు, రైతు బంధు డబ్బులు ఇస్తుంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బీజేపీ ఎడమ చేత్తో గుంజుకుంటుందని విమర్శించారు. అటు ఈటల గెలిస్తే ఆయన సొంతానికి లాభమని, తనను గెలిపిస్తే ఒక పేదోడిగా ప్రజలకు మేలు చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గం వంతల్పూడలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ విజయ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, ప్రతిపక్షాల కుట్రలను వివరిస్తూ కారు గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అటు టీఆర్ఎస్ నే గెలిపించుకుంటామని ప్రజలు తేల్చి చెప్పారు. చంద్రశేఖర్ రావు గారు మన ముఖ్యమంత్రి, మా తెలంగాణ మాకు కావాలని రాజీనామా పెట్టిండు, మళ్ళా గెలిచి కొట్లాడిండు. మరి ఈటల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా పెట్టిండు అని నేను అడుగుతున్నా. ఆయన తన కోసం తాను తాను ఎదగడం కోసం తన రాజకీయ లక్ష్యంతో ఇలా ఆయన రాజీనామా పెట్టిండు. పోయిన సంవత్సరం 25,000 చేసినాం, ఇగో ఈ సంవత్సరం 50,000 రూపాయల వరకు అప్పులు మాఫీ అయినాయి. మళ్ళా మార్చి ఫిబ్రవరిలో ఉగాది పండుగకు అతి ఇటుగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అప్పున్నాయి. మిత్తితో సహా మాఫీ చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. ఇగో ఇది టీఆర్ఎస్ పార్టీ చేసే పని. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిందక్క? బొట్టు పిల్లలు, గడియారాలు, గ్రైండర్లు, కుక్కర్లు, కుట్టు మిషన్లు, సాటి సాటుకు పోటర్ సీసాలు పంచుతల్లే. ఈటల రాజేందర్ మస్తుగా పైసలున్నాయి, పంచుతాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అది కాదు, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం వరుసగా పోయిన 5 రోజుల నుంచి రోజు పెట్రోల్ ధర పెరుగుతుంది, రోజు డీజిల్ ధర పెరుగుతుంది. పోయిన వానకాలంలో ఒక్క ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయ 3,000 ఉంటుండే. ఈ వానకాలం ఎంతైందక్క? 5,000 అయింది. ఇంతనం సంచి కొనుక్కో, మందు బస్తా కొనుక్కో, ఇంత ట్రాక్టర్ కిరాయకో, కలుపుకో, పనికి రావాలని 5,000 ఇచ్చిండు కేసీఆర్. కుడి చేయితోని కేసీఆర్ 5,000 ఇస్తే ఈ బీజేపీ వాళ్ళు ఎడమ చేయితోని డీజిల్ ధర పెంచి గుంజబట్టి 3,000. బీజేపీ వాళ్ళు పండుగ పూట 15 రూపాయలు మళ్ళా సిలిండర్ ధర పెంచింది. ఇప్పటికే 1,000 రూపాయలు అయింది, మేము గెలితే సిలిండర్ ధర తగ్గిస్తామన్నారు, సబ్సిడీ ఇస్తామన్నారు. ఇచ్చే సబ్సిడీ 250 రూపాయలు ఇస్తుండ్రా చెల్లె, దేని కోటేయాలి రాజేంద్ర? పెట్రోల్ పెంచి, డీజిల్ పెంచి, సిలిండర్ ధర పెంచి, మంచి నూనె 200కి వచ్చినట్టుంది, నిన్న ఎలా డబుల్ అయిపోయింది. మంచి నూనె ధర పెంచి అసలు పెన్షన్ ఏమన్నా ఉన్నదా బీజేపీ వాళ్ళు? పేద ప్రజల నెత్తి కొట్టి ఇలా పెద్ద పెద్ద వాళ్ళకి పంచి పెడుతున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి మా వంతడుపుల కాడ అని నేను అడుగుతా ఉన్నా. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ 2016 పెన్షన్ ఇచ్చే, కళ్యాణ లక్ష్మి ఇచ్చే, కేసీఆర్ కిట్ ఇచ్చే, రైతు బంద్ ఇచ్చే, రైతు బీమా ఇచ్చే, 1,00,000 రూపాయల అప్పి మాఫీ చేయబట్టే, ఇవన్నీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. రూపాయో ఆటానో పంచిపెట్టే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, పేదల నెత్తి కొట్టే పార్టీ బీజేపీ పార్టీ. మరి ఎటు దిక్కుండాలనో మీరు ఆలోచించండి. ఇవాళ మన ఊరికి 1,20,00,000 రూపాయలు నేను శాంక్షన్ చేయించిన, మా అక్క జిల్లాలకు మహిళా భవనం ఇచ్చినాం, బతుకమ్మ పండుగ ముంగట వడ్డీ లేని రుణం ఇప్పిమన్నారు, వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఇప్పించినాం. ఏమంటున్నారు, రేపు అభయహస్తం పైసలు కూడా వడ్డీతో సహా మీ పైసలు మీకు ఇప్పిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. జనం ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం మంచిగా ఉంటే చాలు అంటుండు ఈటల రాజేందర్ గారు. తాను ఒక్కడు గెలవాలట, తాను మాత్రం బాగుండాలట, మీరందరికీ ధరలు పెరిగి, రైతుల నడ్డి విరిచి, నల్ల చట్టాలు తెచ్చి, మనమందరం ఆగమైనా పర్వాలేదు అంటుండు ఈటల రాజేందర్ గారు. అదే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కారు గుట్టేమంటున్నది, జనం బాగుండాలి, జనం కోసమే మేము పనిచేస్తామంటున్నది టీఆర్ఎస్ పార్టీ. నేను నా దగ్గర 4,000 ఇండ్లు కట్టినా. మా బాన్స్వాడలో నిజామాబాద్ లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు 5,000 ఇండ్లు కట్టిండు. సూర్యాపేటలో కట్టినాం, మహబూబ్ నగర్లో కట్టినాం, నల్లగొండలో కట్టినాం,
కానీ ఒక్క ఇల్లు కట్టండి మాత్రం మీ ఈటల రాజేందర్ గారు నిన్నటి దాకా ఉన్న ఆయన మరి మంత్రిగా ఉండే ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్ గారు రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కట్టజాల్తడా అయితయా మరి దునపోతుకు గడ్డేసి బర్రెని పాలు వింటే వస్తాయా భవిష్యత్తు మనది టిఆర్ఎస్ పార్టీ మరి అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతది ఇవాల ఈటల రాజేందర్ గారికి ఆరు సార్లు మనం ఓటేసి గెలిపించడం జరిగింది కేసీఆర్ గారు రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చిండు రెండు సార్లు మంత్రి పదవి చేసిన తర్వాత మన కేసీఆర్ గారు ఈ వందడపుల గ్రామానికి అదే విధంగా హుజరాబాద్ నియోజకవర్గంలోని పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిమని చెప్పి 4000 ఇళ్లను 5 సంవత్సరాల క్రితం మంజూరు చేసి ఇస్తే ఒక్క ఇల్లన్న మన వందడపుల కట్టించరక్క ఎవరిని ఇళ్ళల కచ్చిరా ఇవల మన మండలంలో కట్టిరా మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ గ్రామం కూడా ఈటల రాజేందర్ గారు ఇల్లు కట్టియలే నిజంగా ఆయనకు ప్రేమ ఉంటే పేద వర్గాలకు ప్రేమ పేద వర్గాల మీద ప్రేమ ఉంటే ఇల్లు లేని ప్రజల మీద ప్రేమ ఉంటే 5 ఏళ్ళకి వెళ్లి ఆయన ఈ పార్టీకే పూర్తి చేసేవాడు ఆయన రాజీనామా చేసి ఇవాళ పక్కకు జరిగిన తర్వాత వచ్చిన ఎన్నికల లోపల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు అవతల ఈటల రాజేందర్ గారు 200 పైగా ఎకరాలు ఉన్నప్పటికీ నాకు పంచుకుంటే 2 గుంటల భూమి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పేదవాడైనా సరే పేదవాళ్ళ సమస్యలు పేదవాళ్ళకు మాత్రమే తెలుస్తాయి పేదవాళ్ళే పట్టించుకుంటారనే ఉద్దేశంతోని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళకు ఎమ్మెల్యేగా పోటేసే అవకాశం ఇచ్చారు ఇవాళ మీరెంత పేదల్లో మీ అంత పేదం ఇవాళ నేను కాబట్టి ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను 5 సంవత్సరాల కోసం మనం ఓటేసి గెలిపిస్తే ఈటల రాజేందర్ గారు మాత్రం 2.5 సంవత్సరాలకే ఆయన పక్కకు తొలగిందంటే అందులో ఆయన స్వార్థం ఉన్నదనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తుచేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఎన్ని లక్షల రూపాయల ఖర్చైనా వైద్యమైనా సరే ఉచితంగా మనకు అందుబాటులో ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ కాళ్ళల మీద మీ బిడ్డలాగా మీ తలలో నాలుకలాగా మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ నెల 30 జరగబోతున్న ఎన్నికల్లో పట మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి దీవించాలని చెప్పి కోరుతా ఉన్నా.